హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు డిన్నర్ వరల్డ్. నా పేరు త్రినాథ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే తెలుసుకుందాం. అదేంటంటే, ఒక బొప్పాయి ఆకులతో అవి దేనికి పనికిరావని కొంతమంది అనుకుంటారు, కానీ ఆ ఆకులతో మనం మంచి ఆయుర్వేదం అయితే ఒకటి చేయొచ్చు. ఆ ఆయుర్వేదం వల్ల మన తెల్ల జుట్టు కాస్త నల్ల జుట్టుగా మారుతుంది. నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిస్తే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది. నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో అప్పుడే వచ్చేస్తుంది. ఇంకా లేట్ ఎందుకు, మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, రండి. మనలో చాలామంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతూ ఉంటారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతూ ఉంటారు. పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యం, ఒత్తిడి, ఆందోళన, రసాయనాలు కలిగిన షాంపులను వాడడం, థైరాయిడ్, విటమిన్ B12 లోపం వంటి అనేక కారణాల చేత తెల్ల జుట్టు సమస్య తలెత్తుతుంది. చాలామంది తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి హెయిర్ డైలను, షాంపులను వాడుతూనే ఉంటారు. వీటిని వాడడం వల్ల జుట్టు నల్లబడినప్పటికీ జుట్టు రాలడం, జుట్టు పొడిబారడం, అలర్జీ, వివిధ రకాల చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. హెయిర్ డ్రైల్ అనే కాకుండా ఇంటి చిట్కాలను ఉపయోగించి కూడా మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అయితే కొన్ని రకాల చిట్కాలను పాటించడం చాలా కష్టంగా ఉంటుంది. వాటిని తయారు చేయడం కూడా శ్రమతో కూడుకున్న పని. ఎటువంటి శ్రమ లేకుండా చాలా సులభంగా చక్కటి చిట్కాను తయారు చేసుకుని వాడటం వల్ల మనం తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. తెల్ల జుట్టును నల్లగా మార్చే చిట్కా ఏమిటి, దీనిని ఎలా తయారు చేసుకోవాలి, తయారీకి కావలసిన పదార్థాలు ఏమిటి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గాను మనం 2 బొప్పాయి ఆకులను తీసుకోవాలి, 5 బిర్యానీ ఆకులను, 5 లవంగాలను, 1 టీ స్పూన్ కాఫీ పౌడర్ను, తగినంత హెన్నా పౌడర్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా బొప్పాయి ఆకులను శుభ్రంగా కడగాలి. తర్వాత వాటిని ముక్కలుగా చేసి ఒక జార్లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులో 1 అరగ్లాసు నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని వడకట్టుకొని గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత మరో గిన్నెలోకి 1 గ్లాసు నీళ్లు, బిర్యానీ ఆకులు, లవంగాలు, కాఫీ పౌడరు వేసి మరిగించాలి. వీటిని 1/2 గ్లాసు అయ్యే వరకు మరిగించి వడకట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇనుప కళాయి లేదా గిన్నెను తీసుకొని అందులో జుట్టుకు తగినంత హెన్నా పౌడర్ను తీసుకోవాలి. తర్వాత ఇందులో బొప్పాయి ఆకులు రసం, అలాగే బిర్యానీ ఆకుల డికాక్షన్ వేస్తూ పేస్ట్గా కలుపుకోవాలి. తర్వాత దీనిపై మూత పెట్టి 5 గంటల పాటు అలాగే ఉంచాలి. 5 గంటల తర్వాత ఆ పేస్టును మరోసారి కలుపుకొని జుట్టు కుదుళ్ళు నుండి జుట్టు చివరి వరకు పట్టించాలి. దీనిని 1 గంట పాటు జుట్టుకు అలాగే ఉంచి ఆరిన తర్వాత తలస్నానం చేయాలి. ముందుగా షాంపు వాడకుండా తలస్నానం చేయాలి. మరుసటి షాంపుతో తలస్నానం చేయాలి. ఈ విధంగా ఈ చిట్కాను నెలకు 2 సార్లు వాడడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అలాగే జుట్టు నల్లగా, ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు శివార్లు చిట్లడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. తెల్ల జుట్టు సమస్యతో బాధపడేవారు ఈ చిట్కాలను వాడడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. ఐ హోప్ దట్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీరు కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి, అలాగే వీడియోకి అయితే 1 లైక్ కొట్టేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, డిన్నర్ వరల్డ్. బై బాయ్.